మనతోటి అజయ్ సజ్జయ్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రమణాయుడు గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరూ కూడా. అజయ్ గారు, ఇప్పుడు విన్నారు కదా వెంకటేష్ గారు చెప్తుంది అసలు ఆయనకి సంబంధమే లేదు ద్వారంపూడి గారికి, ఏదో ఆయన అభిమానులు కూడా అభిమానులు కొట్టుకున్న దానికి ఆయనకి ఏదో కావాలని అధికార పార్టీని సీఎం చిట్టుకుమని ఆపాదిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో కోణంలో అంటే చిరంజీవి గారిని వారే ఎదురోజు పలకరించారు కాబట్టి ఆయన రాజకీయాలకు ఆపాదించొద్దు అంటున్నారు. అంటే బ్రహ్మనాయుడు గారిని ఇక్కడ ఒక విషయం చెప్తానండి, చిరంజీవి గారు వెళ్ళింది ఒక ప్రైవేట్ ఫంక్షన్, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి ఇంటికి ఏం పోలేదా? అఫ్ కోర్స్ మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారిని ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడారు, ఒక పవన్ కళ్యాణ్ గారిని కాదండి, ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే మాట్లాడాడు, చాలా మంది నాయకుల గురించి కూడా అదే మాట్లాడాడు. రాజకీయ పరంగా ఏ పార్టీ సంబంధించిన నాయకులు ఏ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర రావుకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ సమయం ఉంది, ఆ సమయంలో బుద్ధి చెప్తారు. కానీ చిరంజీవి గారు వెళ్ళింది ఒక ప్రైవేట్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు వచ్చి పలకరించినప్పుడు నా రోజు తిట్టావు, నా తమ్ముడిని తిట్టావు, నా ఇంటి సభ్యులు తిట్టావు అని చెప్పేసి అక్కడ ఎవడు గొడవబడ్డాడు. ఎందుకంటే మానవత్వం వ్యక్తి చిరంజీవి గారు మనసుకు తీసుకోలేదు. దానిని పోయే ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో కుక్కలు ఉంటాయి, ఎన్నో విధంగా మురుగుతుంటాయి, ప్రతి కుక్క మురిగిన దానికి మనం స్పందించలేం కదా, ప్రతి కుక్క మురిగిన దాన్ని మనం స్పందించలేం కదండి, ప్రతి దాని మీద రాయి వేయలేం కదా. కాబట్టి చిరంజీవి గారు కూడా అంతే, ఎదుటోడు ఒకటి వచ్చాడు పలకరించాడు నవ్వాడు హ్యాపీగా పలకరింపు చేశాడు. ఈరోజు దాన్ని ఓ మరీ మనం భూతద్దంబిడి చూడక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి ఇది రాజకీయ కోణంలో తీసుకొచ్చి చూపిస్తున్నారు. వాస్తవానికి చిరంజీవి గారు చెప్పారు, రాజకీయాల్లో ఇమడాలంటే దానికి చాలా ఉండాలి, నా వల్ల కాదు అది, అందుకే నేను రాజకీయాల నుంచి పక్కకు వచ్చేసాను అని. అండ్ ఈరోజు చిరంజీవి గారు మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు, హ్యాపీగా వాళ్ళ అభిమానులను సంతోషపరుస్తున్నారు. కానీ ఈరోజు ఇక్కడ రాజకీయం వాళ్ళ కుటుంబంలో ఎవరు చేస్తున్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు మాత్రమే. కాబట్టి రాజకీయ పరంగా అనేకమైన విమర్శలు వస్తుంటాయి బ్రహ్మనాయుడు గారు, ఆ విమర్శలన్నింటినీ కూడా తిప్పి కొట్టుకోవాల్సిన బాధ్యత చిరంజీవి గారిది కాదండి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అదే చిరంజీవి గారు జనసేన పార్టీలో ఒక హోదాలో ఉండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా విమర్శిస్తే చిరంజీవి గారు స్పందించినా సరే ఒక అందంగా ఉంటుంది, అదొక బాధ్యతగా ఉంటుంది. కానీ రాజకీయాల పరంగా 100 మంది 100 మాట్లాడుకున్నప్పుడు 101 మనిషిగా వచ్చి చిరంజీవి గారు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆయన మాట్లాడలేదు ఆ విధంగా, ఎందుకంటే ఆయనకున్న ధ్యేయం నన్నింత వాణి చేసిందని అభిమానులు, నన్నింతటి స్థాయిలో నుంచి పెట్టిందని అభిమానులు, నేను ఈ రాజకీయాల్లో ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు కానీ నా అభిమానుల్ని మాత్రం సంతోషపరచడంలో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వను, వాళ్ళకి తగిన విధంగా నేను సినిమాలు తీస్తాను, వాళ్ళని ఆకట్టుకునే విధంగా సినిమాలు తీస్తాను, ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో ఉంటాను అన్నట్లుగా చిరంజీవి గారు ఒక అడుగు ముందుకేసారు, హ్యాపీగా ఆయన లైఫ్ కొనసాగిస్తున్నారు. కాబట్టి రాజకీయ కొనలు చిరంజీవి గారిని తీసుకురాకండి. ఈరోజు బ్రహ్మనాయుడు గారు, ఈరోజు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన వ్యక్తిత్వం మనందరికీ తెలుసు, అతను ఒక మూర్ఖత్వం గల మనిషి, రోడ్డుకి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఈరోజు నిజంగా తల్లి విలువ, ఒక మహిళ విలువ, ఒక జన్మనిచ్చిన తల్లి విలువ తెలిస్తే ఎవ్వడు కూడా ఆ నోటి నుంచి ఆ విధమైన భాష మాట్లాడు. అతను మాట్లాడుతున్నాడు అంటే చివరికి అతనికి జన్మనిచ్చిన తల్లి కూడా తలదించుకొని కన్నీరు పెడుతుంటది. ఇటువంటి వ్యక్తిగా నేను జన్మనిచ్చింది, అతను ఏం మాట్లాడుతున్నాడు, 1 కి 10 సార్లు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే అతనికి కూడా తెలుస్తుంది ఆ మాటకి నా భావం ఏంటి, ఆ మాట వెనుకున్న బాధ ఏంటి అని చంద్రశేఖర్ రెడ్డి కూడా తెలుస్తుంది. ఈరోజు ఒకటే బ్రహ్మనాయుడు గారు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆ నోరుని ఏ విధంగా కంట్రోల్ చేయాలో అటు తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది, ప్రతిపక్ష నాయకులుగా జనసేన నాయకులు చూసుకుంటారు. ఈరోజు ఏ నాయకుడు కూడా నన్ను ద్వారపూడి తిట్టాడు లేకపోతే నన్ను ఫలానా వాడు తిట్టాడు మీరు వెళ్ళి కొట్టండి అని మాకు పైన నాయకులు చెప్పరండు. అభిమానంతో మేము వెళ్తాం, మేము ప్రొటెస్ట్ చేస్తాం, పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటారు, మేమే వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మమ్మల్ని తిట్టాడు మీరు వెళ్ళి రాళ్ళేయండి కర్రలేయండి రాపలేండి అని ఎవరు చెప్పడు. మా మేము ప్రేమించే నాయకులు ఎవడన్నా తిడితే మాకు కాలుద్ది, మేము పద్ధతిగా ఉంటున్నాం, పద్ధతిగా మాట్లాడుతున్నాం, ఒక సమన్వయాన్ని పాటిస్తున్నాం, మేము అదే విధంగా ముందుకు వెళ్తాం. కానీ మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టి మా నాయకులు ఇంకా రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళు ఎందుకు రెచ్చగొడతారంటే అండి, ఈ విధంగా రెచ్చగొడితే ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అటు జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తే, వాళ్ళ మీద కేసులు పెడితే, ఎవరైతే మెయిన్ పిల్లర్స్ ఉంటారో ఆ కార్యకర్తలు వాళ్ళని లోపల వేస్తే మిగతా వాడు భయపడతాడు అని ఒక ఆలోచనతోటి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి మేము తీసుకుంటున్నాం, అతి త్వరలో అందరికి కూడా బుద్ధి చెప్తాం మేము. అజయ్ గారు, మీరు అన్నది కరెక్టే, కాదు ఇక్కడ ఏంటంటే అభిమానులు బాధపడటంలో తప్పు లేదంటారా? తప్పంటారా? అభిమానులు బాధపడతారు, అభిమానులు బాధపడతారు చంద్రశేఖర్ బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క యుద్ధం చేస్తున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు తిట్టిన వ్యక్తిని చిరంజీవి కలవటం అంటే కొంతమందికి ఉంటుంది, కానీ అది ఎవరిలా ఉంటుందంటే అండి, రాజకీయాన్ని రాజకీయ పరంగా చూసేటోడికి ఆ బాధ ఉండదు, సినిమాని రాజకీయాన్ని కలిపి చూసేటోడికి ఆ బాధ ఉంటుంది. మరీ డైహార్డ్ గా ఎవరైతే అభిమానిస్తారో వారికి ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ బాధ ఉంటుంది, కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాల్లో లేడు, ఈరోజు రాజకీయాల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఒకటండి, ఈరోజు చిరంజీవి గారు కలిశారు,
ఏది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా అండి? లేదు కదా. మరి ఇంకా అభిమానులు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు అభిమానులు ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మా అన్నయ్య చిరంజీవి గారు ఇలా అతన్ని కలవటం నేను తీసుకోలేకపోతున్నాను అతను మాట్లాడిన మాటలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ డెఫినెట్ గా ఆ రోజు అభిమానులందరూ కూడా బాధపడతారు, నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం కదా మేమందరం పోరాడుతుంది, చిరంజీవి గారు ఇలా కలవటం కరెక్ట్ కాదు కదా అని అందరూ అనుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఏ అభిమానం కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే, వ్యక్తిగతం వ్యక్తిగతమే. ఓకే, రైట్ రైట్. అజయ్ గారు, వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా వేణుగోపాల్ గారు, వినిపిస్తుందా నా వాయిస్? వినపడదా? యా వేణుగోపాల్ గారు,